షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, ఇలాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. వేల కోట్ల రూపాయల కుంభకోణంలో నువ్వు మంత్రివి. నిన్న ఆగ్రోస్ లో జరిగిన వ్యవసాయ పరికరాలు, పనిముట్లు రైతులకి కుంభకోణం, నువ్వు మంత్రివి. మీ కార్పొరేషన్, ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ ముఖ్యమంత్రికి లేఖ, అయ్యా ఇక్కడ పనికి మారిన పనిముట్లు దోపిడీ జరుగుతుంది. ఎవడా రాధాకృష్ణ రైతు సెక్రటరీ పెట్టలే, బొమ్మె సురేంద్ర పెట్టలే, మీ అనిల్ నిశ్చల్ పెట్టాడు, మీ వైసీపీ లీడర్ పెట్టాడు, మీ కార్పొరేషన్ ఎండి, ఎస్సీ కార్పొరేషన్ ఎండి పెట్టాడు మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని. సిగ్గుతో తలదించుకో, నిన్ను మంత్రిగా ఎవ్వరు రికగ్నైజ్ చేయలే. నీ దమ్ముంటే అన్ని జిల్లాల్లో రైతులతో సమావేశం పెట్టు, మేము పెట్టాం, నువ్వు పెట్టు దమ్ముంటే. అంతేగాని లోకేష్ పాదయాత్ర గురించి అడంట 2000 మంది లేరంట, రా వచ్చి చూడు. రేపు సాయంత్రం అనంత సాగరంలో బహిరంగ సభ ఉంది, రా వచ్చి చూడు. ఈరోజు రా పాదయాత్రలో, మధ్యలో మా ఎదురు నడువు. లోకేష్కి ఎదురుగా వచ్చి పాదయాత్రలో నడువు నడిచి వచ్చి చూడవయా, దిమ్మ తిరిగిపోద్ది. నోరుందని చెప్పి ఏదంటే అది మాట్లాడబాకు, దానివల్ల ప్రయోజనం లే. లోకేష్ ఆయన గురించి, ఆయన అసలు ఎందుకు నడవాలా, ఆయన వెనక అన్నాడు. నువ్వు తోడేళ్ళలో నీ వీధి లైట్లు ఎవరి బ్రాండో చూసిరా? పట్ట పువ్వులు స్విచ్లు ఆపేదానికి వేసేదానికి మీరు పేమెంట్ ఇక 24 గంటలు లైట్లు వెళుతున్నాయి రాష్ట్రం అంతా. ఆ ఎల్ఈడి బల్బ్ బ్రాండ్ ఎవరు లోకేష్ బాబు? ఐటీ పెట్టుబడుల బ్రాండ్ ఎవరు లోకేష్ బాబు? నీ బ్రాండ్ ఏంది? కోటు దొంగ. ఆయన బ్రాండు అది నీ. నువ్వు ఊళ్ళల్లో అడుగు పెడితే లోకేష్ బాబు వేసిన సిమెంట్ రోడ్లు, రాత్రిళ్ళు చీకట్లో ఆడబిడ్డలు పిల్లలు బయట రావాలంటే ఎల్ఈడి బల్బు లోకేష్ బాబు, ఐటీలో ఉద్యోగాలు పెట్టుబడులు అంటే గుర్తుకొచ్చేది లోకేష్ బాబు. నీ మాదిరిగా ఆయన పిహెచ్డీలు నౌకల పద్ధతిగా విదేశాల్లో చదువుకొని వచ్చి డౌన్ టు ఎర్త్ ఈరోజు మింగిలైపోయినాడు, జనంలో కలిసిపోయినాడు. రాత్రి 10-11 గంటల దాకా నడుస్తున్నాడు. పట్ట నిన్న 5 గంటలకి మేము చూసాము టెంపరేచర్ 42 డిగ్రీలు ఉంది. మొన్న 42 డిగ్రీస్ ఉంది సాయంత్రం 4:30-5 మధ్య. ఆ బిడ్డ కాబట్టి నడుస్తున్నాడు. అయినా నువ్వు రాజశేఖర రెడ్డి విగ్రహం అడ్డం కొట్టినాడువి, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అడ్డం కొట్టినాడువి, ఎన్నెన్నో మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి 4 డేస్ ఏ వీక్ ఆయన విహారయాత్ర చేశాడు, 4 రోజులు, 2 రోజులు 3 రోజులు హైదరాబాద్, శుక్రవారం బోన్లో నిలబడటం, శుక్ర శని ఆది 4 డేస్ ఏ వీక్ ఆయన కొరవ, 3 రోజులు హాలిడేస్. లోకేష్ బాబు అటు చేయలే, కంప్లీట్ జనం మధ్య ఉంటాడు. 3000 ఇప్పుడు మొత్తం నెల్లూరు జిల్లాలో 3700 టన్నులు ప్రొక్యూర్ చేశారంట. అది మొత్తం కలిపి 3500 వెహికల్స్ వచ్చినాయి అయ్యా లోకేష్ బాబుకి, 3500 కోట్లు వచ్చినాయి. తమరు ఏమేం చేశారు, ఎట్టెట్ట అడ్డం కొట్టారు, రాజశేఖర రెడ్డి విగ్రహం, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర, మహిళల పాదయాత్ర, ఆ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే నడువు చెప్తాడు నీ గురించి బాగా. బావా నీకు తెలుసు నీ చరిత్ర అంతా. రాయలసీమ డిక్లరేషన్ చేసినటువంటి లోకేష్ బాబు నెల్లూరు జిల్లాకు వస్తున్నాడు, సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది, మత్స్యకారుల మీద ఏదన్నా స్టాండ్ తీసుకొని వాళ్ళ యొక్క జీవితాలు. అన్నీ నెల్లూరు జిల్లాలో కూడా మత్స్యకారుల సమావేశం జరిగద్ది, అట్లే నిరుద్యోగుల సమస్య జరగద్ది, మళ్ళీ రైతు మీటింగ్ పెడతాం, రొయ్యల రైతుల సమావేశం పెడతాం, మహిళలది పెడతాం, యువతది పెడతాం, ఈరోజు యువత జరుగుతుంది. అట్లా ఈ 1 మంత్ ఆయన పాదయాత్ర చర్చా వేదికలు వాళ్ళతో షేర్ చేసుకోవటం,
వాళ్ళకి ఏ విషయంలో ఆయన హామీ స్పష్టంగా ఇవ్వగలడో ఇస్తున్నాడు. మా ప్రభుత్వం వస్తే డెఫినెట్గా ఇది చేస్తామని కొన్ని మేము చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్తాం. సపోజ్ మైక్రో ఇరిగేషన్ ఆపేశారు, మైక్రో న్యూట్రియంట్స్ ఆపేశారు, మెకనైజేషన్ ఆపేశారు, అవన్నీ మా ప్రభుత్వంలో జరిగినవన్నీ యథాతథంగా కొనసాగిస్తామని చెప్పేశాడు.